ఏ వచ్చిందయాడు ఎంతెంత వసూలు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనకు సమర్పించిన ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్సైట్ లో పెట్టింది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి డేటాను ఈసీ గురువారం తన వెబ్సైట్ లో గడువు కన్నా ఒకరోజు ముందే అప్లోడ్ చేసింది లక్షలు కోటి డినామినేషన్ లో బాండ్ల కొనుగోలు సంబంధించిన వివరాలు ఆ వెబ్సైట్ లో ఉన్నాయి గత నాలుగు ఐదేళ్లలో ఈ కొనుగోలు జరిగాయి వివిధ కంపెనీలు వ్యక్తులు ఆ బాండ్లను కొనుగోలు చేశారు ఈసీ వెబ్సైట్ లో రెండు లిస్టులు ఉన్నాయి ఇక్కడ పార్టీలకు బాండ్ల ఎన్కాష్మెంట్ ఎట్లా చేసుకుని అంటే భారతీయ జనతా పార్టీ నలభై ఏడు శాతం నలభై ఏడు శాతం చీకటి నిధులను ఇంటారు చీకటి నిధులు ఆరు వేల అరవై కోట్ల రూపాయలు వివిధ కంపెనీల దగ్గర వసూలు చేసింది భారతీయ జనతా పార్టీ బ్లాక్ మనీ అన్నట్టుగా డైరెక్ట్ తీసుకుపోయి పైసలు ఇచ్చేస్తే బ్లాక్ మనీ తీసుకొస్తా కాదు బ్లాక్ పోయిండు ఇప్పుడు ఆ పైసలు ఇచ్చేస్తే పైసలు ఇస్తా నువ్వు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు అధికారులు కాంట్రాక్ట్లు ఇవి లేకపోతే నా మీద కోట్లు కాంగ్రెస్ కు పద్నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు బీఆర్ఎస్ కు పన్నెండు వందల పద్నాలుగు కోట్లు బి

పదకొండు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కు మూడు వేల రెండు వందల పద్ పద్నాలుగు కోట్లు వచ్చినాయి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు వచ్చినాయి ఇక భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కు ఇరవై రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు చీకటి పైసలు బ్లాక్ మనీ వచ్చింది వీళ్ళందరికి వచ్చినాయి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వీళ్ళ ఖాతాలోకి జరగినాయి మొత్తం ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఈ పార్టీలు సీకట్ల వంచక తిన్నాయి కూడా భారతీయ జనతా పార్టీ ఆరు పాయింట్ ఏడు ఏడు నాలుగు శాతం మొత్తం పైసలలో కొల్లగొట్టింది ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలు ఈ మెగా కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలన్నీ కప్పం కట్టినాయి పార్టీలకు ఈ సీకటి దందా మోపు చేసినోడే నరేంద్ర మోడీ ఈ చీకటి దందా బాండ్ల దందా తీసుకొచ్చి పైసలు మొబిలైజ్ చేసి దొంగతనంగా కొల్లగొట్టినోడే నరేంద్ర మోడీ ఈయన బ్లాక్ మనీ తీసుకొస్తా అని మనకు పెంకి ఉన్న పైసల్ని బ్లాక్ చేసి పెట్టిండు ఇది సుప్రీం కోర్టు ఆదేశాలతో బయటపడ్డా చూడరు ఎన్నికల సంఘం వెబ్సైట్ లో ఉంది కావాలంటే మీకు కూడా అయితే ఎన్నికల సంఘం వెబ్సైట్ లో పెట్టింది కానీ ఎస్బీఐ అంటా ఉంది ఇంకా దీనికి మూడు నెలలు కావాలి టైము మూడు నెలలు అయితే మేము వాళ్ళ పేర్లు బయట పెడతాం మూడు నెలల దాకా చదువుకుంటారు నాటికారు చదువుకున్నాక అయిపోతుంది లెక్క పేర్లు ఏమొస్తుంది పేర్లు బయట పెట్టవచ్చు కదా సంస్థ పేరు కానీ లేకపోతే మనిషి పేరు కానీ ఎవడిచ్చిందో తెలియద్దా రైట్గా పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మనసూహన్ రెడ్డిని ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసిరు ఆయన అదుపులోకి తీసుకున్నారు అక్రో మైనింగ్ కేసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం అంతా ఉంది సో అదట్లా ఉంటే ఇక ఇప్పుడు మీకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించినటువంటి డేటా చూపిస్తా

ఏ భారత రాష్ట్ర సమితికి ఇగో కోట్ల రూపాయల బాండ్లు వచ్చినాయి మొత్తం కోట్లే కోట్లే ఇగో భారత రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ పుణ్యానికి ఓడిస్తారు చెప్పు నాకు ఈ పని చేసి పెట్టమని ఇస్తాడు లేకపోతే కాంట్రాక్ట్ ఇవ్వమని ఇస్తాడు అన్ని కోట్లే ఇగో భారతీయ జనతా పార్టీకి ఏ డేట్ లో ఏప్రిల్ పన్నెండు తారీఖే రోజే ఇగ గిన్ని కోట్లు జమ చేస్తాడు కోటి పది కోట్లు వంద కోట్లు ఇక ఇదొకట ఇక ఏ కంపెనీ ఇచ్చిందో ఇక చూసుకోరే ఇగో ఇగో ఇండియా లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఆ ఏప్రిల్ పన్నెండు తారీఖు రోజు ఎన్నెన్ని ఇచ్చిరు ఎక్కడెక్కడ ఇగో ఎస్ఎల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇగో మొత్తం వందల కోట్లే కోట్లు పది కోట్లు కోట్లు ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ఇగో ఒక్క ఒక్కొక్క బాండ్ కోటి రూపాయలు ఆ బాండ్లు కొని ఆ పార్టీలకు ఇచ్చేసి ఆ బాండ్ ఆ బాండ్లను ఎన్కేజ్ చేసుకున్నారు వాళ్ళు ఓంకార్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియా పిహెచ్ఎల్ ఫినివెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పిరమిల్ క్యాపిటల్ రేణుకేశ్వర్ ఇన్వెస్ట్మెంట్ టెక్స్పోర్ట్ క్రియేషన్స్ ఇగో ఇట్లా కొన్ని వందల పేజీలు ఇది ఇన్ని రకాలుగా మొత్తం దొంగతనంగా ఇదంతా బ్లాక్ మనీ నేను నల్లధనాన్ని బయటికి తీసుకొస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ గారు నల్లదనాన్ని తయారు చేసిండో చూడ్రీ ఎక్కడి నుంచి వచ్చిన ఈ పైసలకు లెక్క పత్రం లేదు ఇంకా దీనికి ఏం చట్టం చేసుకొచ్చిండు నరేంద్ర మోడీ గారు ఎలక్టోరల్ బాండ్లు అమ్మకం ద్వారా పార్టీలు ఎన్కాస్ చేసుకోవచ్చు విరాళాలు స్వీకరించవచ్చు ఆ ఎలక్టోరల్ బాండ్లు ఎవడు అమ్ముతూ ఎవడు కొంటా ఉన్నాడు అనేది గోప్యం ఇక తెలివాలా కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పదన్నట్టుగా బాండ్లు బాండ్లు అమ్ముతుంది బాండ్లు ఒక ఆయన వస్తాడు ఒక ఆయన వచ్చి ఇగో భారతీయ జనతా పార్టీకి ఇయో ఈ పది బాండ్లు అని చెప్పి ఆ బాండ్లు కొని దానికి ఇచ్చిపోతాడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ వచ్చి ఆ పది బాండ్లను ఆ బాండ్లు ఏం చేస్తారు ఎంకేజ్ చేసుకుంటారు పది కోట్లు తీసుకొని వెళ్ళిపోతారు ఇటు ఇచ్చినోడు కనిపించాడు తీసుకున్నాడు కనిపించాడు నిన్నటి దాకా ఎప్పుడైతే సుప్రీం కోర్టు ఇది తప్పు ఎలక్టోరల్ బాండ్లు అనేది చీకటి దందా క్విడ్ ప్రోకో అని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు లెక్క బయటకు వచ్చింది భారతదేశ ప్రజలారా మన సొమ్ము ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ కంపెనీలన్నీ కలిపి కప్పం కట్టినవి భారతీయ జనతా పార్టీకి ఈ లెక్క బయటికి రావద్దని నరేంద్ర మోడీ గారు దాని లాంటి నిన్న మొన్న విరాళాల పేరు పేరు చెప్పారు కదా ఈ కంపెనీలు ఏవైతే ఈ కంపెనీలు ఏవైతే భారతీయ జనతా పార్టీకి కప్పం కట్టినాయో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పైసలు ఇచ్చినాయో ఆ కంపెనీల మీద ఐటీ రైట్స్ లేవు ఈడీ దాడులు లేవు ఏం లేవు ఇక

ముత్తూట్ ఫైనాన్స్ కూడా కట్టిండి ఆఖరికి బాండ్లు ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో రూపాయి తక్కువ ఉంటే వాడు తీసుకోడు ఇగో పార్టీలకు ఇగో ఇన్ని విరాళాలు చూసుకో వందల కోట్లు ఇస్తుంది ఇక ముత్తూట్ ఫైనాన్స్ మీద చర్యలు ఎందుకు ప్రాపర్టీస్ పొనీలా జ్ఞానేశ్వర్ ప్రైమ్ సేల్స్ కార్పొరేషన్ ఇగో ఎస్కే ఎస్కే ఇన్ఫ్రా ఇగో వీటి మీద ఐటీ దాడులు లేవేం లేవు ఈ జేసీడీ అన్ని దందలే ఇక ఇగో ఈ రకంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాజకీయ పార్టీలు కొల్లగొట్టినాయి మళ్ళా వీళ్ళు శుద్ధ లెక్క చెప్తారు ఇక్కడ మనం ఒకటి చూస్తే ఇక్కడ మనం ఒకటి చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది పదకొండు వేల ఐదు వందల అరవై రెండు కోట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి ఒక ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలి తొంభై లక్ష కోటి ఐదు వందల నలభై ఐదు మంది పోటీ చేసిన ఐదు వందల నలభై ఐదు కోట్లు సరిపోతాయి కదా మరి ఈ ఖర్చు అంత ఎందుకు పదకొండు వేల కోట్ల రూపాయలు ఎందుకు వీళ్ళకు కేసీఆర్ పోటీ చేసేటువంటి పదిహేడు పదహారు స్థానాలు పదార్ అంటే ఎన్ని చేతుల్లో తెలియదు ఈ పదహారు స్థానాల్లో పోటీ చేసేటువంటి కేసీఆర్ కు ఇరవై రెండు రెండు వేల ఏడు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఎందుకు పదహారు కోట్ల కదా కావాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తొంభై కోట్ల తొంభై లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దు ఒక ఎంపీ స్థానంలో ఇగో ఇది జరుగుతున్న కథ ప్రకృతి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఎడ్ల పడ్డదో భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోడీ అంటే గట్లే పడతా ఉంది ప్రకృతి ఇవాళ ఎక్స్పెక్ట్ చేయలే బయటకు వస్తాయని ఇవాళ నరేంద్ర మోడీ గారు ర్యాలీలో చెప్పండి ఇగో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా మేము నల్లధనాన్ని గింత పోగేసినాం మా పార్టీలో అని చెప్పి చెప్పండి ఇవాళ ఇగో